Sini Vinila Kasanlo, Dhruvataraga, Velugundina Sri Deviki, Yanta Kastam, Yanta Kastam. Ameku Kastalu Untaya ane Anumanam Ravachu. Edari Desamlo Ame Parthiva Deham Ontariga Padi Undi. Idi Kastam Kaka Marenti. Kutumba Sabhyulu, Kotladi Mandi Abhimanulu Unna, Ame Bhautika Kayam Pakkana Evaru Leni Dusthitini. Emanali. Vendi Theranu Yelina Maharani Ame. Abhimanula Gundello Sustira Stanam Erparchukunna Nati Mani. భారతీయ సినీ పరిశ్రమలో రారాణిగా వెలుగొందిన ఆమె ప్రస్తుతం ఎడారి దేశంలో విగతజీవిగా పడుంది. అవును, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, కోట్లాది మంది అభిమానులు ఉన్న కనీసం ఏ ఒక్కరు కూడా ఆమె పక్కన లేని దుస్థితి. బతికున్నప్పుడు రాని కష్టం చనిపోయిన తర్వాత ఆమె పంచన చేరింది. చనిపోయి 3 రోజులు పూర్తవుతున్న అతిలోక సుందరి భౌతికకాయం ఇప్పటికీ దహన సంస్కారాలకు నోచుకోలేదు. ప్రస్తుతం ఆమె పార్థివ శరీరం దుబాయ్ మార్చురీలో ఉంది. లేడీ సూపర్ స్టారుగా భారతీయ సినీ పరిశ్రమ నేలిన శ్రీదేవి చివరికి అత్యంత దయనీయ స్థితిలో మృతి చెందింది. బాతుటబులో తుది శ్వాస విడిచిందని తెలిసి అభిమానుల గుండెలు బద్దలయ్యాయి. అపస్మారక స్థితిలో బాత్టబ్లో పడిపోవడం వల్ల శ్రీదేవి చనిపోయారని దుబాయ్ ఆసుపత్రి అటాప్సీ రిపోర్టు తేల్చింది. దాదాపు 30 గంటల తర్వాత ఆసుపత్రి విడుదల చేసిన ఈ ప్రకటన శ్రీదేవి మృతిపై సమాధానాల కంటే ప్రశ్నలనే ఎక్కువ రేకెత్తించింది. ఏంటా ప్రశ్నలు, వాటికి సమాధానాలు దొరుకుతాయా? ఓసారి పరిశీలిద్దాం. సగటు ప్రేక్షకుడి గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న శ్రీదేవి గుండెపోటుతో మరణించారని ఆమె బంధువులు చెప్పారు. కానీ అటాప్సీ రిపోర్టులో అసలు కార్డియాక్ అరెస్టు ప్రస్తావనే లేదు. దీంతో శ్రీదేవి బంధువులు చెప్పింది అబద్ధమని తేలిపోయింది. అయితే వారెందుకలా చెప్పారనే విషయంపై స్పష్టత రావాల్సిందే. శ్రీదేవి శరీరంలో ఆల్కహాల్ ఉన్నట్లు కూడా పోస్ట్ మార్టం రిపోర్టును బట్టి తెలుస్తోంది. ఆ మత్తులో ఆమె బాత్రూంకి వెళ్లి టబ్బులో పడిపోయారా లేక ఎవరైనా తోసేశారా అన్న అనుమానానికి సమాధానం తెలియాల్సిందే. ఎంత మత్తులో ఉన్నా బాత్ టబ్లో మునిగిపోయి చనిపోతారా? చనిపోయే ముందు ఆమె కేకలు పెట్టిందా? రూమ్లో ఉన్నవారెవరికి ఆ కేకలు వినపడలేదా? అసలు ఆ సమయంలో రూమ్లో ఎవరున్నారు? బోనీ కపూర్ ఆమెతో ఉన్నాడా లేడా అన్న దానిపై ఇప్పటికే భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. దుబాయ్లో బంధువుల పెళ్లి తర్వాత బోనీ వెనక్కొచ్చేశాడని ముందు చెప్పారు. తర్వాత ఇండియా వచ్చేసిన శ్రీదేవిని సర్ప్రైజ్ చేయడానికి మళ్లీ వెనక్కి వెళ్లాడని వార్తలొచ్చాయి. శ్రీదేవి చనిపోయి 3 రోజులు పూర్తయింది. ఇప్పటి వరకు బోనీ కపూర్ ఎందుకు అధికారికంగా ప్రకటన చేయలేదు? దుబాయ్ మీడియా కూడా అతను అందుబాటులోకి రావడం లేదు. అడుగుపెట్టిన ఏ ఇండస్ట్రీనైనా తన పాదాక్రంతం చేసుకున్న శ్రీదేవి దేశం కాని దేశంలో ఒంటి మీద స్పృహ లేని స్థితిలో బాత్ టబ్లో పడిపోయి చనిపోవడం అత్యంత దయనీయమనే చెప్పుకోవాలి. కోట్లాది మంది అభిమానులు ఆమెను ఒక్కసారి చూస్తే చాలనుకునే స్థితిలో బతికిన శ్రీదేవి ఇప్పుడు సొంత మనుషుల కడచూపు కూడా నోచుకోలేని స్థితిలో కన్నుమూసింది. భర్త, పిల్లలు, బంధువులు ఎవరూ పక్కన లేని స్థితిలో ఒంటరితనంతోనే ప్రాణాలు విడిచింది. శ్రీదేవిని దూరం నుంచి చూసినా చాలనుకునే అభిమానులకు ఆమె భౌతికకాయం చూసే పరిస్థితి కూడా లేదు. దీనికి ఎవరు కారణం? దుబాయ్లో మద్యం మత్తులో శ్రీదేవి ప్రమాదవశాత్తు బాత్టబ్లో పడి చనిపోయిందా లేక ఎవరైనా తోసేశారా అన్న ప్రశ్నలకు దుబాయ్ పోలీసులు సమాధానం చెప్తారా? లేక అనేక సెలబ్రిటీల మరణంలాగే శ్రీదేవి భౌతికకాయం కూడా ప్రశ్నలతోనే సమాధవుతుందా? శ్రీదేవి మృతి వ్యవహారం అనేక మలుపులు తిరుగుతూ సగటు అభిమానిని కలవరానికి గురి చేస్తోంది. మొదట ఆమె మరణించిన వార్త వినడమే ఫ్యాన్స్ కు పెద్ద షాక్. తర్వాత ఆమె గుండెపోటుతో చనిపోయారనడం 2వ షాక్. ఈ 2 దిగ్భ్రాంతికర వార్తల నుంచి బయటపడే లోపే ఆమె డెడ్ బాడీ రాకలో ఆలస్యంతో మొదలైన అనుమానాలు గంట గంటకు పెరుగుతున్నాయే తప్ప తగ్గటం లేదు. కాలం గడుస్తున్న కొద్దీ అనుమానాలు పెరగడం, ఆమె మద్యం మత్తులో పడిపోయిందన్న వార్తలు అభిమానులను కలవరపెట్టాయి. ఇప్పుడు ఏకంగా ఆమె మరణం వెనుక మిస్టరీ ఉందంటూ దుబాయ్ పోలీసులు అనుమానించడంతో అసలేం జరిగిందన్న ఆందోళన అభిమానులను వెంటాడుతోంది. అతిలోక సుందరి ఇంత దురదృష్టకర పరిస్థితుల్లో చనిపోయిందా అన్న మనోవేదన అభిమానులను వేధిస్తుంది. అతిలోక సుందరికి మద్యం తాగే అలవాటుందా?
హఠాన్మరణానికి మద్యమే కారణమా? ఫోరెన్సిక్ రిపోర్ట్లో ఏముంది? అమర్ సింగ్ ఏమన్నారు? వాట్స్ ది స్టోరీ? దుబాయ్లో తుదిశ్వాస విడిచిన లేడీ సూపర్ స్టార్ శ్రీదేవి పార్థేహదేవం అప్పగింతపై సస్పెన్స్ కొనసాగుతోంది. మరోవైపు భౌతికాయం వస్తుందనే ఉత్కంఠతో ముంబైలో ఆమె అభిమానులు ఎదురు చూస్తున్నారు. ముంబైలోని శ్రీదేవి ఇంటి వద్దకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివస్తున్నారు. అటు సినీ ప్రముఖులు సైతం శ్రీదేవి, బోనీ కపూర్ ఇంటికి క్యూ కట్టారు. శ్రీదేవి భౌతికాయం ఇప్పటికీ చేరుకోకపోవడంతో బోనీ కపూర్ సోదరుడు అనిల్ కపూర్ ఇంటికి వెళుతున్నారు. శ్రీదేవి పెద్ద కూతురు జాహ్నవి అక్కడే ఉండడంతో ఆమెను పరామర్శిస్తున్నారు. టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు ఇప్పటికే ముంబై చేరుకున్నారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, విలక్షణ నటుడు కమల్ హాసన్, అనిల్ కపూర్ ఇంటికి వెళ్లారు. అటు బాలీవుడ్ బాద్షా సైతం కుటుంబ సమేతంగా వచ్చి అనిల్ కపూర్ను, శ్రీదేవి కూతురు జాహ్నవిని పరామర్శించారు. అంతకు ముందే హీరోయిన్ నగ్మ జాహ్నవిని పలుకరించింది. మరోవైపు శ్రీదేవి ఒంట్లో ఆల్కహాల్ ఉన్నట్లు ఫోరెన్సిక్ నివేదికలో తేలింది. అయితే ఈ విషయాన్ని బాలీవుడ్ సహా రాజకీయ ప్రముఖులు ఖండించారు. శ్రీదేవికి మద్యం అలవాటు లేదని అమర్ సింగ్ తెలిపారు. ఆమె కేవలం వైన్ మాత్రమే తాగుతుందన్నారు. వైన్ తాగినంత మాత్రాన ఆల్కహాల్ అలవాటు ఉందనడం సమంజసం కాదని చెప్పారు. శ్రీదేవి మద్యం తాగటం వల్లే చనిపోయిందంటూ వచ్చిన వార్తపై బాలీవుడ్ నటులు శక్తి కపూర్ స్పందించారు. ఆమె హార్ట్అటాక్ రావడంతోనే బాత్టబ్లో పడి చనిపోయిందని స్పష్టం చేశారు. ఇతర వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పుకొచ్చు. మరోవైపు శ్రీదేవి ఆఖరి చూపుల కోసం అభిమానులతో పాటు కుటుంబ సభ్యులకు ఎదురు చూపులు తప్పడం లేదు. దుబాయ్లో ఇంకా పోలీసుల ప్రొసీజర్స్ పూర్తి కాలేదు. అన్నీ పూర్తయిన తర్వాత అంబానీ ఏర్పాటు చేసిన స్పెషల్ ఫ్లైట్లో ముంబైకి శ్రీదేవి పార్థివ దేహం తరలిస్తారు. భాగ్య బంగ్లాలో అంతిమ దర్శనం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. జుహు పవన్ హౌస్, శాంతాక్రోజ్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది.